వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చాలా బీజేపీ ఆఫీస్లో గందరగోళంగా ఉంది ఎందుకంటే బండి సంజయ్ గారిని పదవిలో నుంచి తీసేశారా లేకపోతే ఆయనే రాజీనామా చేశారా కిషన్ రెడ్డి గారిని కొత్తగా తీసుకొచ్చారు అధ్యక్షులుగా సో బీజేపీ నేతల్లో చాలా మందిలో కూడా కొంచెం అసంతృప్తి కనిపిస్తుంది సో దీనిపైన మనతో పాటు చర్చించడానికి బీజేపీ సీనియర్ నాయకులు సత్య చౌదరి గారు హలో మేడం నమస్తే అండి నమస్తే ముందు నుంచే ఈ ప్లానింగ్ ఉందా లేకపోతే తీసుకున్న ప్లాన్ అయింది బీజేపీ పైనుంచి అంటే ప్లానింగ్స్ ఏమి ఉండదు అండి ఇప్పుడు ఎవరికైనా పదవీ కాలం అన్నది మూడేళ్ళు ఏ అధ్యక్షుడైనా కూడా మూడేళ్ళు అన్నది పదవీ కాలం అది సో ఆ పదవీ కాలం ముగిసాక ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే మాకు బాధగానే ఉంది ఎందుకంటే మనం చూసుకుని ఉంటే సంజయ్ గారు అన్నది ఒక సిగ్నేచర్ అది ఎవ్వరో కాదన్నా అవునన్నా ఒప్పుకోవాల్సిందే కాకపోతే ఏంటంటే పదవి అయిపోయాక తొలగించడం అన్నది కాదు పదవి అయిపోయింది కాబట్టి ఆయనకి ఇంకా గౌరవం ఇచ్చి ఇప్పుడు గౌరవం ఇచ్చి జాతీయ రాజకీయాలకి పంపించడం జరిగింది హైకమాండ్ అన్నది ఆయన ఏదో బాధ పెట్టో ఆయన్ని అవమానించో భాజపా నుంచి బయటికి వెళ్ళమని చెప్పలేదు ఇక్కడ తను ఇచ్చినటువంటి బాధ్యతని ముగిసిపోయింది కాబట్టి ఆయనని ఇంకా ఏదైతే ఆయనకు ఉన్నటువంటి పీడ కానివ్వండి ఆయనకు ప్రజలు ఉన్నటువంటి ఆదరణ కానీ జాతీయ రాజకీయాలకు వెళ్తే ఇంకింత ముందుకి పార్టీకి పార్టీకి ఆయనకి ఇంకా ఆయన సేవలు ఇంకా కావాలి కాబట్టి జాతీయ స్థాయిలో ఆయన సేవలు తీసుకోవడానికి జాతీయంగా ఆయనకి మంచి పదవి ఇచ్చి ఇప్పుడు సంజయ్ గాంధీ తీసుకోవడం అనేది జరిగింది ఓకే మేడం కరెక్ట్ కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అతను నిలబడి మాట్లాడగలిగే వ్యక్తి బండి సంజయ్ మిగతా ఎవరిని చూసినా కూడా అతనిలా మాట్లాడే వ్యక్తి ఎవరు కనిపించట్లేదు సో ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి ఇలాంటి సమయంలో ఇది కరెక్ట్ డెసిషన్ అని ఎలా అనుకుంటాం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని ప్రశ్నించడం అన్నది సంజయ్ గారు రాకముందు నుంచి జరుగుతుంది సంజయ్ గారు వచ్చాక జరుగుతుంది రేపు జా సంజయ్ గారు జాతీయ రాజకీయాలు వెళ్ళాక కూడా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది ఒక్కొక్క పదాజాలం అన్నది ఉంటుంది అది సంజయ్ గారు ఏంటంటే ఆయన కరీంనగర్ వాసి కాబట్టి ఆ స్లాంగ్ కానీ ఆ చర్చికు వెళ్ళే ఆ మాట ధోరణి కానీ సంజయ్ గారికి ఉంది ఎందుకంటే లక్ష్మణ్ గారు కూడా పునాది రాళ్ళు వేసిన వాళ్ళే కిషన్ రెడ్డి గారు పునాది రాళ్ళు వేసిన వాళ్ళే పార్టీకి సో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ తత్వంతో వాళ్ళు కూడా పనిచేసి వచ్చిన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి గట్టిగా అరుస్తారు ఇంకొక వ్యక్తి మెత్తగా మాట్లాడతారు అంటే కొంచెం సున్నితంగా సున్నిత భావంతో అంత మాత్రాన బీఆర్ఎస్కి ప్రశ్నించడానికి ఒకే వ్యక్తి ఉండడం అన అనడం అన్నది మీది కరెక్ట్ కాదేమో సో కాకపోతే ఒకటి బీఆర్ఎస్కి ఎవరైనా ప్రతి ఒక్క కార్య బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బీఆర్ఎస్ని ఎదిరించడానికి తన కుటుంబాన్ని సైతం పళంగా పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కావచ్చు రాజకీయ వ్యవస్థ ఈరోజు ఇంత దిగజారిపోవడానికి కేవలం మెయిన్ కారణం ఏది రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కలవకుంట్ల చంద్రశేఖరరావు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఒక రాక్షసుడు అని చెప్పుకోవచ్చు ఆయన ఒక ఉన్మాది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ ఉన్మాది ఆయన ఎందుకంటే ప్రజల్లోకి చెప్పుకొని వచ్చినటువంటి ఈరోజు సిద్ధాంతాలు లేవు ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టాడు ఈరోజు ప్రజల్ని కానీ విద్యార్థులని కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలకు రక్షణ లేకుండా చేశాడు ఈరోజు మహిళలు విద్యార్థులు చిన్న పిల్లల్ని కూడా ఈరోజు మానభంగం చేసి చంపేస్తుంటే వాళ్ళ మినిస్టర్లు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో పార్టీ నడుపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ గురించి ప్రశ్నించడానికి అధ్యక్షులుగా వాళ్ళే కాదు కండువా వేసుకుని ఈరోజు కాషాయ కండువ వేసుకున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా బయటకు వచ్చి వాళ్ళని వేలైతే చూపిస్తున్నారు పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళు వద్దురా మొర్రో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు వాళ్ళ అధికారాన్ని ఎప్పుడు కూలద్యాలని చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా అని చూస్తున్నారు సో ఏంటంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా ఆ మార్పు కోరుకునే పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయాలకి సంజయ్ గారు కట్టుబడి ఉంటారు అదేవిధంగా మన లక్ష్మణ్ గారు కట్టుబడి ఉంటారు కిషన్ రెడ్డి గారు కష్టపడి ఉంటారు ఎందుకంటే పదవిల కోసం పాకులాడేది బీజేపీ గవర్నమెంట్ కాదు బీజేపీ సిద్ధాంతము కాదు పదవిలు అన్నది ఎవరికి ఏది ఇవ్వాలన్నది కి తెలుసు సో ఏదైనా అధిష్టాన్ని ఏది ఇచ్చినా కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఇన్ని ఏళ్ళు కష్టపడి చేశారు ఈరోజు ఆయనకి రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చినా కూడా ఆయన పని అంటున్నారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర అధికార ఈరోజు అధ్యక్షుడుగా ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు నాలుగు క్రమంలో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు లక్ష్మణ కిషన్ రెడ్డి గారు సో ఇలాంటి సందర్భంలో మేము బాధగానే ఉంది ఎందుకంటే సంజయ్ గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పోలీసుల్ని ఎంతో వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకున్నారు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అరాస్మెంట్ని ఆయన ఎన్నోసార్లు పోలీసు దెబ్బలు కూడా తిన్నారు సో అంటే నేను ఒకటి చెప్పేది ఒక్కసారి కాషాయ పండుగ కప్పుకున్నాక అది ఏ స్థాయి వాళ్ళైనా కూడా దాన్ని కట్టుబడి ప్రాణాలు వదలడానికి కూడా భాజపాలో ఎనక ఎనకాడగన్నది వెయ్యరు ఎందుకంటే సంజయ్ గారు ఈరోజు కుటుంబాన్ని త్యాగం చేశారు కిషన్ రెడ్డి గారు కుటుంబాన్ని త్యాగం చేశారు అహర్ నిసులు పార్టీ కోసం పని పనిచేస్తున్నారు అయినా రాష్ట్ర అధ్యక్షులైనా ఎవరైనా కూడా పార్టీ కోసం పనిచేయడానికి మాకు ఇచ్చే పదవులు తప్ప వ్యక్తిగతంగా ఇచ్చే పదవులు అయితే భాజపాలు ఉండవు ఎందుకంటే కాంగ్రెస్ చూస్తున్నాము గతంలో ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు ఇవ్వకపోతే బీ ఇవ్వకపోతే గేట్లు దూకి షటిల్ చిప్పుకున్నటువంటి విజువల్స్ ఇప్పటికీ ఉన్నాయి మన దగ్గర మన సోషల్ మీడియా దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి ఈవెన్ పేపర్స్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి ఇప్పటికీ నిన్నగా మొన్న బీఆర్ఎస్ పేరు మార్చుకుంటానే కదా వాళ్ళ బతుకులు అన్నది ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళదని చెప్పి ఒక భయం తోటి బిఆర్ఎస్ అని పెట్టుకున్నాడు ఉద్యమాల నుంచి తెచ్చుకున్న ఒక పార్టీని ఒక పేరు మార్చుకునే దుస్థితిలో ఉన్నది ఈ రోజు అధికార పక్షంలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు రోజు రైతు బంధు దగ్గర నుంచి తీసుకుంటే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళకి పైసలు ఏ రూపాయి బయటకు రావట్లేదు సో ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నందుకు కొన్ని మార్పులు అన్నది పార్టీలు అన్నది జరగడం అన్నది సహజం అది పదవీకాలం ముగిసిపోయాక ఇప్పుడు ఉపరాష్ట్ర ఎవరైతే ఉన్నటువంటి నాయుడు గారే ఆయన ఆయన పదవికాలం అయిపోతేనే తీసేశారు ఆ పదవికాలం ముగిసిపోతే మంచిగా చాలా లాంఛనంగా చాలా గౌరవంగా వాళ్ళని అభిమా అభిమానించి అభినందనలు తెలిపి ఇంటికి పంపించారే తప్ప ఎవరిని అవమానించి పంపించడంలో భాజపాకి ఎట్లాంటి వ్యక్తిగత ఉద్దేశాలు అయితే ఉండవని నా అభిప్రాయం ఓకే మేడం కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు బీజేపీ పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారిని అందుకే తీసుకొచ్చారు అంటే ఇది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీలు కావచ్చు మా సిద్ధాంతాలు కానీ మాది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి పార్టీ సో దీంట్లో కులాలకు మతాలకు అతీతంగా ఉన్న పార్టీ ఏదన్నా ఏకైక ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే ఈరోజు కులాలకు మతాలకు కొంగు కాసేది భాజపా కాదు భాజపా నాయకులు కాదు భాజపా పనిచేసే కార్యకర్తలు కాదు ఎవ్వరు ఏ కులముళ్ళు వచ్చినా కూడా జై కొడతారు వాళ్ళ వెనకాల నిలబడతారు వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళ కోసం కొట్లాడతారు సో అదే అలాంటి సిద్ధాంతాలు ఉన్నదే బీజేపీ సో ఈ పరిస్థితులలో మీరు అడుగుతుంది ఏంటంటే ఈ మాటలు నేను ఎప్పుడు వినలేదు కాకపోతే ఒకటి కులాలు మతాలు అన్నది ప్రజల్లో ఉన్నదే తప్ప రాయికలో లేదు నాయకత్వం అనేది ఏంటంటే అందరినీ కలుపుకుని వెళ్ళి పనిచేసి ప్రజల్లో ఉన్న సమస్యను తీర్చే విధంగా ఆ వైపు అడుగులు వేయడం తప్ప ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ అనో చౌదరి కమ్యూనిటీ అనో బెల్మానో గౌడ్సనో యాదవ్ సనో ఇట్లా ఏం ఉండదు భాజపాలో ఎందుకంటే మనం చూస్తున్న మన హిందూ తత్వం ఉంది అట్లా అని చెప్పి హిందువుల గురించే పనిచేస్తున్నామని కాదు ప్రతి ఒక్క మతాలని మేము గౌరవిస్తాం ముస్లింస్ కోసం ఒక గొప్ప నిర్ణయాలు తీసుకొచ్చి గొప్ప మార్పులు తీసుకొచ్చిన ఏకైక పార్టీ మా భాజపా మనం గతంలో చూసుకుంటే ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇంత పెద్ద విజయాలు ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా సాధించలేనటువంటి విజయాలు ఈరోజు చేశారంటే మన నరేంద్ర మోడీ గారు అన్ని మతాల్ని కలుపుకుని వెళ్ళినందుకు జరిగింది అది సో అది మనం గుర్తించాలి తప్ప ఈరోజు రెడ్డిస్ని అందరినీ ఏకం చేసుకోవడానికో వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడానికి కాదు మానవత్వం అన్నది కలుపుకోవాలి ఐక్యత అన్నది కలుపుకోవాలి భారతీయ సంస్కృతి అన్నది కలుపుకోవాలి ఈరోజు మనం అందరం భారతీయులు ప్రతి ఒక్కళ్ళలో ఉండేది మనం మాట్లాడేది మన తెలుగు భాష మనం తెలుగు అని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలు ఎలా అయితే ఉంటాయో అన్ని కులాలలో అందరూ ఉంటారు అందరం మన వాళ్ళు అనుకుని కలుపుకుని పనిచేయడం అన్నది ఈరోజు భాజపాలో జరుగుతున్నటువంటి సిద్ధాంతం దీనికి మనం ఒక రంగు పూసి ఒక ముస్లింస్ని పక్కన పెడతారు వీళ్ళు లేదు రెడ్ కమ్యూనిటీ కాబట్టి రెడ్డుని మళ్ళీ తీసుకొస్తున్నారు అధ్యక్షులుగా ఎట్లాంటి రోజు మరి కిషన్ రెడ్డి గారు చాలా మందిని బైక్ తీసుకొచ్చారు ఆయన కష్టపడే తత్వం ఆయనది కష్టపడే వాళ్ళు ఉంటే ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తారు సంజయ్ గారు మనం చూసాము ఆయన ఒక కరీంనగర్ వాసన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలామందికి సపోర్ట్గా నిలబడ్డారు ఆయన ఎంతోమందిని ఆయన బైక్ తీసుకొచ్చారు అంటే నేను ఒకటే చెప్పింది నాయకత్వం లక్షణాలు ఎప్పుడు ఉంటాయంటే ఎప్పుడు బయటకు వస్తాయంటే ఒక కార్యకర్తని ఒక లీడర్ గా చేసినప్పుడు అది అదే అసలైనటువంటి రాజకీయం అసలైనటువంటి నాయకత్వం ఒక లీడర్ ఇంకో లీడర్ని తయారు చేయాలి ఒక కార్యకర్త ఇంకో కార్యకర్తను తయారు చేయాలి కానీ మనము ఈరోజు లీడర్ అయ్యాము మనం కార్యకర్తలు మేము మనం పట్టించుకోమనే ఒక సిద్ధాంతం అన్నది భారతీయ జనతా పార్టీలో లేదు ఉండదు కూడా ఎప్పటికీ